హాయ్ అండి, వెల్కమ్ టు స్పైసీ కుమకుమలు. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటాను. పొటాటో ఫ్రైని చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ పొటాటో రెసిపీ చపాతీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడెక్కగానే ఇందులోకి 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీరా, కొద్దిగా మినపప్పును కూడా వేసుకోవాలి. తాలింపు గింజలు కొద్దిగా చిటపటలాడాక ఇప్పుడు ఇందులో పెద్ద సైజులో ఉన్న 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చిలను చిన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయలను 1 నుంచి 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలండి. మీడియం సైజులో ఉన్న 4 నుంచి 5 బంగాళదుంపల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇప్పుడు యాడ్ చేసుకుందాము. బంగాళదుంపల్ని యాడ్ చేసుకున్నాక మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూనే 5 నుంచి 6 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆపకుండా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి, లేదంటే ఆలుగడ్డ ముక్కలు సరిగా ఉడకవండి. 5-6 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నాక ఈ ముక్కలు బాగా ఉడికిపోయాయండి. ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీడియం సైజులో ఉన్న 3 ఎల్లిపాయల్ని ఇలా పొట్టుతో సహా దంచుకొని వేసుకుందాము. ఎల్లిపాయని యాడ్ చేసిన వెంటనే మంచి అరోమా వస్తుందండి. ఇప్పుడు ఇదే టైంలో రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలి. ఎల్లిపాయలను యాడ్ చేసుకున్నాక మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకుని మరో 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పిల్లలకు ఈ రెసిపీని లంచ్ బాక్స్లోకి చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారండి. ఈ రెసిపీ చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదండి, చాలా ఈజీగా కూడా చేసేయచ్చు. రెండు 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడరు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాము. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవాలండి. 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకోవాలి. మసాలాలన్నిటినీ యాడ్ చేసుకున్నాక మరో 2-3 నిమిషాల పాటు మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంప ముక్కలకి మసాలా బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. రెండు 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నాక బంగాళదుంప ముక్కలు బాగా వేగిపోయాయండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే పొటాటో ఎల్లిపాయ ఫ్రై రెసిపీ రెడీ అయిపోయినట్టేనండి. చివరిగా స్టవ్ ఆఫ్ చేసుకుని 1 రెమ్మ కరివేపాకు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త రెసిపీస్ కోసం స్పైసీ కుంకుమల ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.